బీహార్లో వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి. అవి పేకమేడల్లా కూలిపోతుండడం చూసి జనం విస్తుపోతున్నారు. తాజాగా బీహార్లో గంగానదిపై నిర్మిస్తున్న మరో వంతెన కూలిపోయింది. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడోసారి ఈ వంతెన కూలిపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్లో గంగానదిపై 9 ఏళ్ల కిందట బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పట్లో 1700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు మొదలెట్టారు. అయితే పూర్తి కావడానికి ముందే ఇది 3 సార్లు కూలిపోయింది. అది కూడా 2 ఏళ్ల వ్యవధిలోనే. అత్యంత నాసిరకంగా పనులు చేస్తుండడం వల్లే బ్రిడ్జి కూలిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్గంజ్ను ఖగారియా జిల్లాలోని అగువానీ ఘాట్తో అనుసంధానించడానికి ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. వంతెన పూర్తయితే భాగల్పూర్ నుండి జార్ఖండ్కు సులభంగా ప్రయాణించవచ్చు. కానీ వరుసగా బ్రిడ్జి కూలిపోతుండడంతో ఇప్పట్లో ఇది పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. బీహార్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఇటీవల బడ్జెట్లో 26 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది. ఇప్పుడు జరుగుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, అవి కూలిపోతున్న ఘటనలు చూస్తుంటే ఇంత భారీ మొత్తం వెచ్చించినా అక్కడ పనులు సజావుగా సాగి నాణ్యమైన నిర్మాణాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.